అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి అందరికీ ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు ఉండదు ఒకే ఒక్క జీవితం అందరూ ఎంజాయ్ చేయండి లైఫ్ని అంటే చాలా ఈవెంట్స్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడే మొత్తం మాట్లాడేస్తే దిస్ ది విల్ నథింగ్ టు టాక్ బట్ ఒకటి మాత్రం చెప్పగలను ఇది నా సినిమానో శ్రీ కార్తిక్ సినిమానో ఇవన్నీ పక్కన పెడితే ఇది వాళ్ళ అమ్మ సినిమా ఎందుకంటే ప్రతిసారి నేను చూసా కదా సినిమా అంటే నాకు నరేషన్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా హలో చెక్ చెక్ వస్తుందా సో సినిమా నరేషన్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూశాను ప్రతి అడుగులో ఆవిడ వెనకాల నుండి మమ్మల్ని నడిపిస్తుంది ప్రతి దగ్గర అంటే అంటే నేను ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ బికాజ్ లాస్ట్ టైం చాలా సినిమా అన్ని సినిమాల గురించి చాలా ఎక్కువ మాట్లాడా సో ఐ డోంట్ వాంట్టు టాక్ ఎనీథింగ్ అబౌట్ ద ఫిల్మ్ రైట్ నౌ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అది ప్రభు గారికి హ్యావ్ టు థ్యాంక్ ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ఎన్నో సినిమాలు అనుకున్నాం ఫైనల్లీ ఈ స్క్రిప్ట్ పంపించారు పంపించగానే నినంగానే ఎస్ ఈ సినిమా చేస్తున్నా చేయాల్సిందే అని ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది థ్యాంక్స్ ప్రభు ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్ నేను అంటే లైఫ్ లాంగ్ చెప్పుకో చెప్పుకోగలిగే సినిమా ఇది నాది ఒకే ఒక్క జీవితం నా సినిమా అని గర్వంగా చెప్పుకోగలిగే సినిమా సో థ్యాంక్స్ ప్రభు అండ్ కార్తిక్ నేను తర్వాత పోగుడతా భాస్కర్ థ్యాంక్స్ ఫర్ రైటింగ్ మాకు చాలా బాగా రాశారు

మంచి అనేది లేదు ఒకే ఒక్కరు ఉన్నారు సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు ఒకరు అని దురదృష్టం ఆయన లేరు ఒక తొమ్మిది నెలలు కష్టపడి రాసిన పాట ఆయన అన్ని అంత అన్ని రోజులు రాసిన పాట నాకు తెలిసి ఏ రోజు చాలా చాలా పాటలు రాశారు నాకు బట్ తొమ్మిది నెలలు రాసిన పాట ఈ పాట ఇది ఒక్కొక్క లిరిక్ ఆయన అంత అంటే కార్తిక్ కూడా వదలదు కాబట్టి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని మొత్తం తొమ్మిది నెలలు పట్టింది మొత్తం లిరిక్స్ రావడానికి సో ఆయన ఎక్కడున్న ఐ హోప్ హీ రెస్ ఇన్ పీజ్ అండ్ హీ లివ్స్ ఆన్ విత్ దిస్ సాంగ్ సో అండ్ ఈ సినిమాకి సోల్ ఫ్యాక్టర్ అమ్మ మా అమ్మ ఫస్ట్ కర్జాపంగా అమ్లా గారు సినిమా చేస్తున్నారా ఆవిడ చేస్తే చేస్తా లేకపోతే లేదు ఎందుకంటే నరేషన్లోనే తను చెప్పేటప్పుడు అమ్లా గారు ఇలా వస్తారు ఇలా వస్తారు ఇలా వస్తారు ఇంకా దాని తర్వాత నేను ఇంకో ఓల్డ్నెస్లు ఊహించుకోవడం కూడా కష్టం అయిపోయింది సో అమలాగారు చేస్తేనే సినిమా చేస్తా లేకపోతే చేయనన్నా సో థ్యాంక్ యూ మ్యామ్ ఇట్ వాజ్ అన్ ఆన్ వర్కింగ్ విత్ యూ నిజంగా అమ్మని చూడంగానే ఎలా ఎలా అయితే ఫీల్ అవుతాం అని చూడంగానే ఆవిడ జస్ట్ అలా సెట్లోకి రాగానే అందరూ మొత్తం యూనిట్ అందరు ఇలా అయిపోతారు సో షీ హ్యాస్ దట్ ఆరా అండ్ పాజిటివిటీ సో థ్యాంక్ యూ మ్యామ్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు అండ్ మై బ్రదర్ సుజిత్ సుజిత్ నీ గురించి అన్ని తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడన్నీ వేస్ట్ సో నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడుకుందాం సో మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వన్స్ అగేన్ ఇట్ విల్ బీ అ గ్రేట్ ఫిల్మ్ మర్చిపోలేని సినిమా అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బీ సేఫ్ Hi this is Nagashaurya and uh, please uh, subscribe to Mirror TV. Hi enemy jabardast Ramprasad please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys I am Naveen Polisheti and please subscribe to Mirror TV. Uh, you're watching this on Mirror TV please like share and subscribe. You're watching this on Mirror TV please like share and subscribe. Hi guys nanomi Rukshad Hillen please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV.